హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగడానికి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఇప్పుడు ఇవన్నీ కొబ్బరి, శనగపప్పు, పచ్చిమిర్చి అలాగే సరిపడినంత చూసారు కదా, ఈ విధంగా మేము మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. ముందుగా బాండీలో కొంచెం తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు దీనిలో ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేగాక చివరిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిరపకాయ కూడా వేసుకుంటారండి చాలామంది, మీకు కనుక ఇష్టమైతే అది కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలో కలుపుదాము. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. డైలీ మన రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.